కాళేశ్వరం ప్రాజెక్టు మేడిపండు చందమే అని నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇటీవలే సంచలన రిపోర్ట్ ఇచ్చింది. ఇదో వైట్ ఎలిఫెంట్ అని విపక్షాలు మొత్తుకున్న సరికొత్త డిజైన్ వేశానంటూ కేసీఆర్ ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లారు. సీన్ కట్ చేస్తే నాలుగేళ్లకే మేడిగడ్డ కుంగింది. అటు అన్నారం లీకేజీలు వచ్చాయి. ఎన్డీఎస్ఏ రిపోర్ట్లోనూ సంచలన అంశాలు బయటపెట్టింది. అటు ఐదు నెలల క్రితం కాక్ కూడా ఈ ప్రాజెక్టు గుదిబండ అని ప్రిలిమినరీ రిపోర్ట్ ఇచ్చింది. ఒక్కసారి ఆ సంస్థలేమన్నాయో చూద్దాం. అక్టోబర్ 21న మేడిగడ్డ బ్యారేజ్ పెద్ద శబ్దంతో కొన్ని పిల్లర్లు కుంగిపోయాయి. దీంతో కాళేశ్వరం పని ఖతమైపోయిందన్న చర్చ తెలంగాణ జనంలో కనిపించింది. లక్ష కోట్లు ఖర్చు చేసి కట్టిన ప్రాజెక్టుకు ఇదేం గతి పట్టిందని అంతా అనుకున్నారు. ఇంత భారీ ప్రాజెక్టు కుంగడంతో ఢిల్లీ నుంచి నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ రంగంలోకి దిగింది. బ్యారేజ్ దగ్గరకు వచ్చి పరిశీలించారు, ఇంజనీర్స్తో మాట్లాడారు. ఆ తర్వాత సంచలన రిపోర్ట్ రిలీజ్ చేశారు. ప్లానింగ్, డిజైన్, క్వాలిటీ కంట్రోల్, ఆపరేషన్ మెయింటెనెన్స్ వైఫల్యం వల్లే మేడిగడ్డ బ్యారేజ్ కుంగిందని నిర్ధారణకొచ్చారు. అంతేకాదు, బ్యారేజీ వైఫల్యం వల్ల ప్రజా జీవితానికి, ఆర్థిక వ్యవస్థకు తీవ్ర నష్టమని, ఇప్పుడున్న పరిస్థితుల్లో బ్యారేజ్ను ఉపయోగించడానికి అవకాశం లేదని రిపోర్ట్లో క్లారిటీ ఇచ్చింది. పిల్లర్లు కుంగిపోవడానికి బ్యారేజీ పునాదుల కింద ఇసుక కొట్టుకుపోవడమే కారణమని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ ఇవ్వడం సంచలనంగా మారిపోయింది. ఇంత పెద్ద ప్రాజెక్టు కట్టినప్పుడు ఇసుక పునాది సరిగా ఎందుకు డీల్ చేయలేకపోయారన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కాళేశ్వరంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంత సమాచారమే అందించిందని, తాము అడిగిన 20 అంశాలకి 11 అంశాలకు మాత్రమే సమాధానమిచ్చిందని నివేదికలో పేర్కొంది. వర్షాకాలం ముందో తర్వాత ఇన్స్పెక్షన్ రిపోర్ట్లు, కంప్లేషన్ రిపోర్ట్లు, క్వాలిటీ రిపోర్ట్లు, థర్డ్ మానిటరింగ్ రిపోర్ట్లు, భౌగోళిక సమాచారం, వర్షాకాలం ముందో తర్వాత నది కొలతల్ని చూపించే స్ట్రక్చరల్ డ్రాయింగ్లపై తెలంగాణ సర్కార్ తమకి సమాచారం ఇవ్వలేదని తెలిపింది. ఒకవేళ సమాచారాన్ని దాచిపెట్టినట్టయితే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం కూడా తమకుంటుందని డ్యామ్ అథారిటీ పరోక్షంగా వార్నింగ్ కూడా ఇచ్చింది. తాము 17 అంశాలపై సమాచారం ఇచ్చామని సర్కార్ అంటోంది. బ్యారేజ్ పునాది కింద ఉన్న ఇసుక కొట్టుకుపోయిందని, ఫౌండేషన్ మెటీరియల్ పటిష్టంగా లేదని తన అబ్జర్వేషన్లో నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ గుర్తించింది. బ్యారేజ్ లోడ్ వల్ల కాంక్రీట్ బ్రేక్ అయిందన్నారు. బ్యారేజీని తేలియాడే నిర్మాణంగా రూపొందించారని, స్థిరమైన నిర్మాణంగా నిర్మించలేదంటూ రిపోర్ట్ ఇచ్చారు. బ్యారేజీ బ్లాక్లలో సమస్య వల్ల మొత్తం బ్యారేజ్ను ఉపయోగించడానికి అవకాశం లేదని నివేదిక ఇచ్చింది. అటు ఒక్క మేడిగడ్డే కాదు, అన్నారం సుందిళ్ల బ్యారేజీలపైన నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధ ప్రాతిపదికన అన్నారం సుందిళ్లను తనిఖీ చేయాలని, అక్కడ కూడా మేడిగడ్డ మాదిరి సమస్య ఉందని చెప్పుకొచ్చారు. మేడిగడ్డ బ్యారేజ్ 2019లో నిర్మించారు. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ అక్టోబర్ 24వ తేదీన మేడిగడ్డ డ్యామ్ని సందర్శించింది. అక్టోబర్ 25వ తేదీన తెలంగాణ ప్రభుత్వం నుంచి 20 అంశాలపై సమాచారాన్ని కోరింది. కానీ సర్కార్ పూర్తి సమాచారం ఇవ్వలేదని తన రిపోర్ట్లో పేర్కొంది ఎన్డీఎస్ఏ. మరోవైపు ఇటీవలే కాళేశ్వరం ప్రాజెక్టుపై కాగు ప్రాథమిక నివేదిక ఇచ్చింది. ఇందులో ఎకరం ఆయకట్టు సాగుకు కాళేశ్వరం పెట్టుబడి వ్యయం 640,000 రూపాయలుగా నిర్ధారణకొచ్చింది కాగ్. అంతేకాదు, ఎకర ఆయకట్టు సాగుకు యావరేజ్గా 100,000 రూపాయల దాకా కరెంటు బిల్లు వస్తోందని గుర్తించింది. ఈ ప్రాజెక్టుపై 2 ఏళ్లపాటు సుదీర్ఘ ఆడిట్ నిర్వహించిన తర్వాత కాగ్ ఈ ప్రాథమిక నివేదికను రూపొందించింది. ముఖ్యంగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం కోసం తీసుకున్న రుణాలకు వడ్డీలతో కలిపి చెల్లింపులకు ఏటా 13,000 కోట్లు, ప్రాజెక్టు కరెంటు ఛార్జీలకు ఏటా మరో 12,000 కోట్లు, ప్రాజెక్టు నిర్వహణ రిపేర్లకు 270 కోట్లు కలిపి ఏటా సుమారు 25,000 కోట్లు ఖర్చుగానుందని కాగు లెక్కలేసింది. కాళేశ్వరం ప్రాజెక్టు కోసం 6 బ్యాంకులు, ఆర్థిక సంస్థలు కలిపి 15 భారీ రుణాల రూపంలో మొత్తం 97,449 కోట్ల అప్పుల్ని రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంది. యాన్యువల్ ఇంట్రెస్ట్ రేట్లు 8.25% నుంచి 10.9% వరకు ఉన్నాయి. అంటే వాటిని తీర్చడానికి అయ్యే వడ్డీ 71,575 కోట్ల రూపాయలు కానుంది. కాళేశ్వరం బాకీల నుంచి విముక్తి కావాలంటే సర్కార్కు గుదిబండగానే మారుతోంది. 2039-40లో కాళేశ్వరం బాకీ మొత్తం తీరనుంది. అయితే ప్రాజెక్టు కట్టిన 4 ఏళ్లకే మేడిగడ్డ కుంగడం, అన్నారం బ్యారేజ్ కింది నుంచి లీకులు, సుందిళ్ల పరిస్థితి దినదినగండంలా ఉండడంతో 1,000 కోట్లు గోదావరి పాలేనా అన్న చర్చ జనంలో జరుగుతోంది.
సొంత డిజైన్స్ తో హడావిడిగా ప్రాజెక్టు కట్టడమే పంప ముంచిందని జనం చర్చించుకుంటున్నారు।